రైల్వే స్టేషన్ లో ఈ యొక్క ప్రాంగణంలో ఇలా సెమీ క్రిస్మస్ జరగడం నేను నిజంగా ఇప్పుడే చూడటం, దేవునికి స్తోత్రం. అది మాస్టర్ గారు అలాగే ఎస్ఐ గారు చంద్రయ్య గారు మరి మిమ్మల్ని మరి నిజంగా దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆ ఈ యొక్క అవకాశం కలిగించారు. అందులో వాళ్ళతో చెప్పడంలో ఆ తర్వాత ఏది ఏమైనా ఆ ఇది ఒక సంతోషకరమైన విషయమే. అంటే నేను ఒక మాట చెప్తాను, ఈ అని కొన్ని కొన్ని పండుగలు మన ఆంధ్రాలో చేసే పండుగలు తమిళనాడులో చేయరు, తమిళనాడులో చేసే పండుగ కేరళలో చేయరు, కేరళలో చేసే పండుగ ఒరిస్సాలో చేయరు. కానీ రకరకాల డిఫరెంట్గా ఉండే పండుగలను, కానీ ఒక క్రిస్మస్ మాత్రం సెమీ క్రిస్మస్ అని 40 రోజులు ఏకధాటిగా ప్రపంచవ్యాప్తంగా జరిగించుకుంటారు. ఆ కులాలకి మతాలకి ఏం చేయించాలని దేవుడు కృప కలిగిన దేవుడు అందరినీ చల్లగా చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగలు చేసుకుంటారు, 40 రోజులు చేసుకుంటారు. అలాగే అందరినీ పలకరిస్తారు, మరి రోగులకు పళ్ళు ఇస్తారు, అలాగే మరి అనేక మంది బలహీనులను బలపరుస్తారు, పరామర్శిస్తారు. మనకి తెలియని వ్యక్తికి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్రీటింగ్ చెప్తారు. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఎలాంటిది, చరిత్ర నిజంగా రికార్డులు ఏంటండి, ఈ యొక్క రైల్వే స్టేషన్ లో ఎస్ఐ గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన స్టాఫ్ వారి యొక్క ఆధ్వర్యంలో మరి దైవ సేవకులను పిలుచుకుని ఇటు చక్కటి అవకాశం కలుగు చేశారు. నిజంగా నేను దేవుని పక్షాన ఎంతో సంతోషిస్తున్నాను. మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నశించిన గాయని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు దేవుడు. రెండవది, ఆయన చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూశారు. దేవుడు సృష్టిలో మొట్టమొదటి అద్భుతం చేసింది ఏంటంటే, ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. అక్కడి నుంచి ఈ సృష్టి అంతా చేశాడు, చేసి మానవాళికి కావలసిన వెలుగును ఇచ్చాడు. అయితే నిజమైన వెలుగు కావాలని ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మిస్తారని ప్రవక్తల ద్వారా ప్రవచిస్తే, ఖచ్చితంగా 2022 సంవత్సరాల క్రితం ప్రపంచానికి మధ్యలో ఉన్నటువంటి యెరూషలేములో బెత్లెహేము అనే చిన్న గ్రామంలో అని జన్మించారు. నిజంగా యెరూషలేము యొక్క జనాభా ఎంత అంటే, ఇజ్రాయెల్ జనాభా 50 నుంచి 90 లక్షల వరకే ఉంటుంది. అది ప్రపంచానికి మధ్యలో ఉంది. అది కూడా ఎక్కడుంది, అది అమెరికా దేవుడు గారు మన ఆసియా ఖండంలోనే ఉంది. యేసు ప్రభు కూడా ఏ ఖండంలో పుట్టాడు, మన ఆసియా ఖండంలోనూ పుట్టాడు. చాలా మంది అనుకుంటారు ఈయన అమెరికా దేవుడు, ఆసియాల దేవుడు, తెల్లవాళ్ళ దేవుడు అనుకుంటాడు. అది కాదు, ఆయన ప్రపంచానికి మధ్యలో జన్మించిన మహనీయుడు. మనందరం వెలిగి ఉండాలి. దేవుళ్ళు ఉన్న గుణ లక్షణం ఏంటంటే, మరి పాపులను పరిశుద్ధపరచడానికి, బలహీనులను బలపరచడానికి, రోగులను సుఖపరచడానికి, ప్రతి మానవాడికి గొప్ప ఆశీర్వాదాన్ని వచ్చాడు. అంత తప్పితే గౌరవ మన ఎస్ఐ గారు ఉన్నారు, వారి గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత వారి చేత మనం యొక్క క్యాండిల్స్ వెలిగించి ఆ కేక్ కట్ చేయించుకుందాం. మరి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైనటువంటి దేవుని భక్తులు, అలాగే మన జోసఫ్ మాస్టర్ గారు, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను ఇంకొక 3 నెలల్లో ఇక్కడి నుంచి రిటైర్ అయ్యి వెళ్ళిపోయేవాడిని. నేను లాస్ట్ ఇయర్ రావడం జరిగింది ఇక్కడికి. మాస్టరు ఈ మధ్యకాలంలో ఈ తీసుకోవడం జరిగింది. ఆయన వచ్చి అడగగానే నేను కూడా క్రైస్తవుడిని కాబట్టి నా మనసు ఒప్పుకోదు కాబట్టి ఖచ్చితంగా చేద్దాం మాస్టర్ అని చెప్పేసి ఆయనకి మాట ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, జీఆర్పీ వాళ్ళు కూడా ఈరోజు పెడతామన్నారు, కానీ నేను ఒప్పుకోలేదు. మాస్టర్కి మాట ఇచ్చాను, ఆ మాటని నేను కట్టుబడి ఉండాలి, చేయాలని చెప్పేసి ఆయన ఎదురుగానే ఆయన ఖండించి ఈ కార్యక్రమాన్ని చేయాలి సార్ అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వెంపటి సైమన్ గారికి నా సోదరుడు, నాకు చాలా సంతోషం.
మరి చక్కటి అవకాశాన్ని దేవుడు కలిగించారు. మనందరికీ సంతోషకరమైనటువంటి మాట తెలియపరిచారు. ఇప్పుడు సమయంలో ప్రార్థన చేసి ఈ యొక్క కేక్ కట్ చేసుకుందాం. దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన గొప్ప దేవుడ, ఈ ఇచ్చిన అవకాశం బట్టి ఉన్నాను మేమందరం ప్రభాని జన్మదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ కేక్ కట్ చేస్తుండగా ఆయన మాతో పాటు మీరు కూడా ఉండండి. ఈ కేక్లో ప్రభు ఎలా అయితే రుచికరంగా ప్రభు మెత్తగా ఉందో మీ స్వభావం కూడా అలాంటిదేనండి. మేమందరం ప్రభు నిన్ను గ్రహించుకుని నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకుని ప్రభు నిన్ను ఆరాధించినట్లుగా మా హృదయాలన్నింటినీ మార్చమని ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అలాగే కూడి వచ్చిన బంధువులు అలాగే స్నేహితులు అలాగే మాస్టర్ గారు అలాగే ఎస్ఐ గారు మాస్టర్ గారు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి రానున్న సంవత్సరం అంతా మీ కాపుదల క్షేమం దయచేసి ప్రార్థించి పెట్టుకొచ్చినాను. అలాగే పాస్టర్ జోషువా కూడా చిన్న ప్రార్థన. ప్రేమాశ్వర్య ప్రభా ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు. ఈ ప్రార్థన ప్రారంభం నుండి ఇప్పుడు వరకు జయకరంగా జరిగిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనకి ప్రాముఖ్యమైన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే మా మధ్యలో ఉన్న ఎస్ఐ గారిని అలాగే మాస్టర్ గారిని వారి కుటుంబానికి కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ఈ కేక్ ఏ విధంగా అయితే మధురంగా ఉంటుందో అనేక మంది జీవితాల్లో సంతోషంగా మధురంగా ఆనందాన్ని దయచేసి మహిం పొందమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఈ కేకు మరి సెమీ క్రిస్మస్ యొక్క కేకు తండ్రి యొక్క కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఈ కేక్ కట్ చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ రోజు మాతండి.
ينتظر 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 ينتظر